చిన్నప్పుడు యానిమేషన్ రూపంలో వచ్చిన ది లయన్ కింగ్ ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ కార్టూన్ మూవీని ఏకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు హాలీవుడ్ లో. అదే లయన్ కింగ్ ఇండియాలో భారీ ఎత్తున రిలీజ్ అవ్వగా అన్ని భాషల్లో డబ్ అయ్యి సంచలనం సృష్టించింది. తెలుగు వర్షన్ కి గాను హేమా హేమీలు ఈ సినిమా కోసం పనిచేయడంతో మరింత అంచనాలు పెరగగా భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ సినిమా ఎంతవరకు అంచనాలను తట్టుకుందో తెలుసుకుందాం పదండి. సినిమా స్టోరీ లైన్ విషయానికి వస్తే ముఫాసా అంటే పడని అతని తమ్ముడు స్కార్ ఎలాగైనా సామ్రాజ్యాన్ని సొంతం చేసుకోవాలని చూస్తుంటాడు. ఇంతలో ముఫాసాకు పుట్టిన సింబా రాబో కాలానికి కాబోయే రాజుగా ప్రకటించడంతో వారిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకుని రాజ్యాన్ని ఏలాలని చూస్తున్న స్కార్ కొన్ని కుట్రలు చేసి ముఫాసాను చంపేసి సింబాను ఆ రాజ్యం నుండి వెలివేస్తాడు. పెద్ద అయిన తర్వాత సింబా ఎలా తన రాజ్యాన్ని కాపాడుకున్నాడు అనేది ఓవరాల్ గా స్టోరీ పాయింట్. చిన్నప్పుడు యానిమేషన్ లో చూపెట్టిన కథను ఏమాత్రం మార్చకుండా పూర్తి విజువలైజేషన్ తో క్యారెక్టర్స్ అన్ని అచ్చు కళ్ళ ముందే కదలాడుతున్నాయా అనిపించే విధంగా గ్రాఫిక్స్ తో మైమరిపించాడు దర్శకుడు. ప్రతి సన్నివేశం ఆకట్టుకోగా కథనం కొద్దిగా స్లోగా ఉండటం ఇబ్బంది పెట్టింది. ఓవరాల్ గా సినిమా చిన్న పిల్లలకు బాగా నచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. అలాగే ఇప్పుడున్న యంగ్ జనరేషన్ వారు ఎంతమంది చిన్నప్పుడు ది లయన్ కింగ్ చూసారో వాళ్ళు తిరిగి తమ మెమోరీస్ ని గుర్తు చేసుకోవడానికి ఈ సినిమాను చూడవచ్చు. సినిమాలో మెయిన్ హైలైట్స్ విజువల్స్ అలాగే క్యారెక్టర్స్ మధ్య ఉన్న ఎమోషన్స్ గురించి చెప్పుకోవాలి. ఇక నెగటివ్స్ విషయానికి వస్తే చాలా స్లో నరేషన్, స్క్రీన్ ప్లే అంత పకడ్బందీగా లేకపోవడం మేజర్ మైనస్ పాయింట్లు గా చెప్పుకోవచ్చు. అందున 3D చూడటం 2D చూడటం పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదని చెప్పవచ్చు. 3D కాకుండా 2D చూస్తేనే సినిమా మరింత క్లియర్ గా కనిపిస్తుందని మా అభిప్రాయం. ఓవరాల్ గా సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 3 stars out of 5 stars. ఒక మంచి విజువల్ మూవీ చూడాలి అనుకున్న వారు ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయవచ్చు. మీరు సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.